నమస్కారం మనన్ టీవీకి స్వాగతం గ్రహాల సంచారం అనేది ఆయా రాశులపై ప్రభావాన్ని చూపిస్తాయి కొన్ని రాశులకి శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను అందిస్తాయి మరి ఆ గ్రహాల అనుగ్రహాన్ని పొందేందుకు మనం ఏం చేయాలి ఎటువంటి పరిహారాలని పాటించాలి అలాగే ఈ మాసం అంతా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువు గారు ఈ జూలై నెల నవగ్రహ రాశులు ద్వాదశ రాశుల వారికి ఎక్కడెక్కడ ఉన్నాయి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే మనన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాశుల్లో జూలై నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు అలాగే బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు కూడా మనకి మేషరాశిలో ఉన్నారు ఆ రెండు ఇంటి కలయికనే మనం గురు చెండాలి కూడా అంటాం అలాగే శని వచ్చేసి మనకి కుంభరాశిలో స్వస్థానంలో ఉన్నారు ఇక కుజుడు శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా కేతు వచ్చేసి మనకి తులారాశిలో ఉన్నారు ముందుగా మేషరాశి వారికి ఈ నవగ్రహాల సంచారం మూలంగా ఈ జూలై నెల ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా ముందుగా మేషరాశి వారు అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తికి ఒకటో పాదం ఈ సమూహం కలిపి మనకి మేషరాశిలోకి వస్తుంది ఈ మేషరాశి వారికి ప్రస్తుతం మనకి శని బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే శని లాభస్థానంలో ఉన్నారు అదనంగా మనం ముహూర్త భాగంలో చూసుకున్నా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు చూసుకుంటాం ఒక గృహ గృహప్రవ గృహప్రవేశం కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి ఎలాంటి ముహూర్తాలని కాయినా సరే లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఎక్కువగా ఉంటే అంత మంచిది అనమాట సో ఇప్పుడు మనం మేషరాశి వారు చూసుకుంటే లాభస్థానంలో శని ఉండడం వల్లనే లాభాన్ని చేకూరుస్తాడు ముందుగా అలాగే గురువు వచ్చేసి మనకి రాశిలోనే ఉన్నారు సో మేషరాశికి కానీ మేష లగ్నానికి కానీ యోగకారకుడు గురువు అండి కాబట్టి ఎందుకంటే భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి అలాంటి అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే ప్లానెట్ మనకి గురు అయ్యాడు మేషరాశి వారికి అలాంటి గురువు వచ్చేసి మనకి లగ్నంలోనే అంటే రాశిలోనే ఉన్నాడు కాబట్టి శుభాన్ని చేకూరుస్తాడన్నమాట సాధారణంగా గురువు అనే గ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు కానీ మరి ఇదేంటండి రాశిలోనే ఉన్నాడు కదా అంత శుభ ఫలితాన్ని ఎలానే ఇస్తాడు అంటే ఆ రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు వాడయ్యాడు కాబట్టి రాశిలో ఉన్నా కూడా శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పుకోవాలి ఒకటి ఏంటంటే ఇంకొకటి గురు రాహు కలయిక మొలాన్ని గురుచండాల యోగం ఏర్పడింది సో గురుచండాల యోగం ఏర్పడిన మొలాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే మేషరాశి వరకు ఇస్తారు సో ముఖ్యంగా ఈ మేషరాశిలో రాహు ఉండడం వలన ఎప్పుడైతే మన రాశిలో గోచారిచ్చే రాహు ఉంటాడో కేతు కానీ రాహు కానీ ఉంటాడో అప్పుడు మనకి గ్రహణం పట్టినట్టు అదేంటంటే గ్రహణం అనేది ఏడాదిలో ఒకటో రెండో వస్తూ ఉంటాయి కదా ఇలా ఏణార్థం అంటే రాహు పీరియడ్ ఏంటంటే ఏనార్థం అండి ఒక రాశిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు అలా పన్నెండు రాసులు తిరిగి రావడానికి మనకి పద్దెనిమిది ఏళ్ళు పడుతుంది సో రాశిలోనే మనకి రాహు ఉన్నాడు కాబట్టి గ్రహణం పీరియడ్లో మనం అనుకోవాలి ఈ అక్టోబర్ ఇరవై ఏడుతోటి మనకి రాహు గురు కలయిక వదిలిపోయి రాహు మళ్ళీ మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతాడు సో గురు చండాలయం కూడా వెళ్ళిపోయినట్టు అక్టోబర్ ఇరవై ఏడు దాకా కాబట్టి అక్టోబర్ ఇరవై ఏడు వరకు మనకి ఖచ్చితంగా రాహు అక్కడ ఉంటాడు కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది ఎవరైనా జాతక రీత్యా కూడా చంద్రుడు రాహు కలిసిన చంద్రుడు కేతు కలిసిన చంద్రుడు శని కలిసినా కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతమైన ఆలోచన ఆధైర్యం డిప్రెసివ్ మూడ్లో ఉంటూ ఉంటారు అన్నమాట కాబట్టి ప్రస్తుతం మనకి మేష్రాస్ వారు డిప్రెసివ్ మూడ్లో స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన అలా అని ఉన్నట్టుగా మనం భావించాలి వన్స్ ఇన్ నైన్ ఇయర్సే వస్తుంది మళ్ళీ ఈ రాహు ప్రస్తుతం ఇక్కడ మేషరాస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావాలంటే పద్దెనిమిది ఏళ్ళు పడుతుంది కానీ కేతువు రావాలంటే నైన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఏళ్ళకి ఒక ఎనార్థం పీరియడ్ మటుకు మనకి గ్రహణం పీరియడ్లుగా మనం భావించాలి కాబట్టి వీరు మ్యాస్టర్స్ వారికి బాగానే ఉంటుంది కానీ ఈ స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన వల్ల కొన్ని అనుకున్న పనులు జరగకపోవడం ఆటంకాలు ఎదురవ్వడం అలాగే ఎవరికి షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ వెళ్ళకండి వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అక్టోబర్ ఇరవై తర్వాత గురుచడాలోగం మారిపోతుంది కాబట్టి అప్పటి నుంచి మీరు వ్యాపారం చేసుకున్న పర్లేదు ఇప్పుడు మటుకు ప్రస్తుతం వ్యాపారస్తులు మటుకు ఎక్కువ అప్పులు ఇవ్వకండి క్రెడిట్ ఇవ్వకండి సో అలాగే అప్పులు వాళ్ళ విద్యార్థులకు ఏ రకంగా ఉండొచ్చు విద్యార్థుల కంటే కనుక ముఖ్యంగా మనం గురువే చూస్తాం అలాగే బుధుని కూడా చూస్తాం బుధుడు అనేవాడు ప్రతి ఇరవై రోజులకి రాశి మారిపోతాడు కాబట్టి ముఖ్యంగా గురువునే చూస్తాం కాబట్టి రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి అంటే వాళ్ళు ఎంత మెయిన్గా ఆశించారో ర్యాంక్ అని కానీ అంటే అలాంటి యూనివర్సిటీలు రావాలని కానీ వాళ్ళకి అంత రాకపోవచ్చు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ ముఖ్యంగా వాళ్ళ ఒరిజినల్ జాతకం బాగుందనుకోండి ఒరిజినల్ జాతకంలో చతుర్థస్థానం బాగుండి బుధుడు చాలా బాగుండి గురువు చాలా బాగుంది అనుకోండి ఎలాగో ర్యాంక్ వస్తుంది గోచరంతో అంత ఇబ్బంది ఉండదు కానీ ఒకవేళ జాతం కూడా వీక్గా ఉందనుకోండి స్థానం బాలైపోయిన కుజుడు బుధుడు కలిసి ఉన్న బుధుడు ఆరు ఎనిమిది పన్నెండులోన్నా గురువు ఆరు ఎనిమిది పన్నెండులోన కూడా విద్యా ఆటంకాలు కలగడం ఇంత మంచి ర్యాంకులు రావడం అనుకున్న యూనివర్సిటీ రాక ఇలాంటివి జరుగుతాయి కానీ ఎవ మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మరి మంచి మెరుగైన ఫలితాలను పొందేందుకు వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తప్పకుండా మేషరాశి వారికి ముఖ్యంగా మనం అనుకున్నట్టు గురువు రాహు కలయికున్నారు కాబట్టి గురు చండాలయం కూడా ఏర్పడింది కాబట్టి గురువు గ్రహానికి ముఖ్యంగా మనం రెమెడీస్ పాటిస్తే చాలు ఎందుకంటే అక్టోబర్ ఇరవై పెడితే ఎలాగో రాహు మారిపోతారు కాబట్టి మూడు నాలుగు నెలల ఫలితాలే ఉంటాయి కాబట్టి దాంతో దత్తాత్రేసవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు వీలవుతనగా దత్తాత్రేసం అష్టోత్తరం చదువుకోవడం అలాగే వీలవుతనగా ప్రతి గురువారం దత్తాత్రేయవామి టెంపుల్కి వెళ్ళి అలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన అర్చన కానీ అభిషేకం కానీ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా అవి కడితే కనుక చాలా మంచిది అలాగే వీలైతే ఏంటంటే గురువు అంటే గురువారం కాబట్టి వీలైతే కనుక కొంచెం అక్టోబర్ ఇరవై ఏడు దాకా ఈ మూడు నెలలు కూడా మనం ప్రతి గురువారం ఉపవాసం ఉంటారు కనుక శుభ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవాలి గురువు గారు మరి మేషరాశి వారికి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యోగ కారకుడు ప్రొఫెషన్ కారకుడు ఎవరికైనా సరే శనండి శని స్వస్థానంలో లాభస్థానంలో మనకి కుంభరాశిలో ఉన్నాడు సో శని కనుక స్వస్థానంలో ఉంటే దాన్ని శస్సయోగం అని కూడా అంటారనమాట కాబట్టి మేషరాశి నుంచి మనం లెక్కెట్టుకున్నా కూడా మకర రాశి మామూలుగా టెన్త్ హౌస్ అవుతుంది టెన్త్ హౌస్ లాడ్ వచ్చి శాటర్ అనమాట అందుకే శాటన్ అనేది ప్రొఫెషన్ కారు కూడా దశమ స్థానం అంటేనే ప్రొఫెషన్ అలాగే వ్యాపారం అలాగే ఉద్యోగం కూడా కాబట్టి ఉద్యోగస్తులు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఎవరికైతే రాళ్ళు వాళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంది అదే కాకుండా మంచి శాలరీ హైక్ ఉంటుంది అలాగే మంచి పేరు వస్తాయి బాస్ నుంచి మనల్ని కూడా తప్పకుండా పొందుతారని చెప్పుకోవాలి